హలో గాయస్ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ జేసీబీ ప్రాపర్టీస్. నేను మీ ముందుకు మరి సరికొత్త వీడియోతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో లొకేషన్ వచ్చేసి పంటకాలువ రోడ్ అండి. సో మోస్ట్ ప్రైమ్ లొకేషన్ అనే చెప్పుకోవాలి. సో మనకి ఇక్కడ నుంచి నాగార్జున హాస్పిటల్ అలాగే టైమ్ హాస్పిటల్, సో స్కూల్స్ కూడా చాలా నియర్ బై అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. ఈ లొకేషన్ వచ్చేసి మనకి పంటకాల రోడ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదంతా వచ్చేసి మనకి 33 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అన్నమాట. సో ఇదంతా వచ్చేసి మనకి ఫ్రంట్ ఎలివేషన్ చూడవచ్చు. మనకి చుట్టూతా చక్కగా నీట్గా గ్రీనరీతో మొక్కలతో నింపేశారనమాట. సో ఇది కిందంతా వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు చాలా స్పేషియస్గా చాలా నీట్గా అయితే ఉంది, చూడవచ్చు మీరు ఒకసారి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ స్టేర్స్ అలాగే లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్న ఫ్లాట్ వచ్చేసి ఓన్లీ 1 ఫ్లాట్ ఫ్రెండ్స్, అది కూడా ఈస్ట్ ఫేజింగ్, 5th ఫ్లోర్లో అయితే ఉంది. టోటల్గా 5 ఫ్లోర్లు, మనం చూస్తున్న ఫ్లాట్ కూడా 5th ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఆ ఫ్లాట్ వచ్చేసి బిల్డర్ గారి కింద అయితే ఉందండి. సో వాళ్ళు అయితే హైదరాబాద్లో ఉంటారు, విజిటింగ్ పర్పస్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారనమాట. సో వాళ్ళ ఫర్నిచరు అవన్నీ కూడా లోపలే ఉంటాయండి, మంత్లీ వన్స్ అయితే వచ్చి వెళ్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాస్ 24/7 ఉంటాయి, అలాగే మనకి పవర్ బ్యాకప్ జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం వచ్చేసి ఇప్పుడు 5th ఫ్లోర్లో అయితే ఉన్నాం అన్నమాట. సో మనకైతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్, మనకి 5th ఫ్లోర్లో లెఫ్ట్. సో చూడవచ్చు మీరు, అలాగే ఇదంతా వచ్చేసి ఫ్రంట్ ఎలివేషన్ అన్నమాట, చూడవచ్చు. సో కింద మనకి 33 ఫీట్ రోడ్ అన్నమాట. కమ్యూనిటీ కూడా చూసినట్లయితే చాలా నీట్గా చాలా విశాలంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. చూడవచ్చు మీరు చుట్టూతో మనకి ఎటు చూసినా కూడా చక్కగా పీస్ఫుల్ ఉంటుంది అన్నమాట కమ్యూనిటీ కూడా. మనకి కారిడార్ కూడా చూడవచ్చు ఫ్రెండ్స్, మనకి ఫ్లాట్కి వెళ్ళే దగ్గర కావాలంటే మీరు ఇక్కడ చక్కగా ఐరన్ గ్రిల్తో పార్టీషన్ చేపించుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. సో వాళ్ళు అయితే రేర్గా యూజ్ చేశారు ఈ ఫ్లాట్ని, ఎప్పుడు ఉండలేదు, చాలా కొత్తగా అయితే ఉందన్నమాట. సో మనకి ఇది మెయిన్ డోర్ సింహద్వారం టేకూడతో అయితే చక్కగా చేశారు, చూడవచ్చు మీరు. అలాగే మనకి వెంటిలేషన్కి ఒక విండో కూడా ఇచ్చారు, చూడవచ్చు మీరు లెఫ్ట్ సైడ్. ఇది వచ్చేసి హాల్ అన్నమాట, ఒకసారి చూడండి అలా ఎంత స్పేషియస్గా ఉందో. సో చాలా నీట్గా చాలా ప్లెజెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. ఒకసారి కొలతలు అయితే చెప్తాను వినండి. మనకి టోటల్గా వచ్చేసి 2070 SFT అయితే చెప్పారు ఫ్రెండ్స్. అలాగే ప్లింత్ ఏరియా వచ్చేసి ఈ 3BBF ఫ్లాట్కి 1700 అయితే చెప్పారు ఫ్రెండ్స్. ఇంకా కామను మనకి పార్కింగ్ అన్నీ 2070లోనే వస్తుంది అన్నమాట. సో మనకి ప్లింత్ వచ్చేసి 1700 అన్నమాట. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. మిగతా వివరాల కోసం అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అలాగే మనకి ఈ ఫ్లాట్ రేట్ వచ్చేసి 85 లక్షలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే హాల్ చూసాం కదా, లివింగ్ ఏరియా, అక్కడ రైట్ సైడ్ అయితే మనకి టీవీ యూనిట్ చక్కగా ఇచ్చారు. సో హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇది రాగానే మనకి డైనింగ్ ఏరియా అన్నమాట, చూడవచ్చు మీరు ఎంత స్పేషియస్గా ఎంత నీట్గా అయితే ఉందో. సో అలాగే మనకి పూజా రూమ్ ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు పూజా రూమ్ మెయిన్ డోరు ఎంత స్పేషియస్గా అయితే ఇచ్చారో, చాలా నీట్గా చాలా డీటెయిలింగ్ వర్క్, వినాయకుడు బొమ్మలు చక్కగా నీట్గా అయితే ఉన్నాయి. ఇదంతా డైనింగ్ ఏరియా స్పేస్ ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. సో ఒక 10 మంది అయితే ఈజీగా డైనింగ్ చేసుకోవచ్చు, నీట్గా పెద్ద డైనింగ్ టేబుల్ పెట్టుకొని, అంత స్పేషియస్గా ఉంది. సో పూజా రూమ్ ఒకసారి చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. సో చాలా నీట్గా చాలా డీటెయిలింగ్గా అయితే వుడ్ వర్క్ చేశారు పూజా రూమ్లో కూడా, లైట్స్ అయితే లేవు ఫ్రెండ్స్. సో చూడవచ్చు మీరు. అలాగే ఇప్పుడు పూజా రూమ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇదంతా ఓపెన్ కిచెన్ అన్నమాట, మోడర్న్ కిచెన్, చాలా నీట్గా చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో మనకి సీలింగ్ మొత్తం జిప్సన్ సీలింగ్ అయితే వాడారు ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా కూడా. సో ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట మనకి, చూడవచ్చు మీరు ఎంత నీట్గా ఎంత స్పేషియస్గా అయితే ఉందో. సో మోడర్న్ కిచెన్ అయితే ఇచ్చారు, అలాగే మనకి సింక్ ఒకటి ఇచ్చారు లెఫ్ట్ సైడ్, 2 ట్యాప్లు అన్నమాట, ఒకటి మనకి మున్సిపల్ వాటర్కి అలాగే ఒకటేమో నార్మల్ బోర్ వాటర్కి అన్నమాట. సో మనకి రైట్ సైడ్ చక్కగా వుడ్ వర్క్ చేసి చక్కగా నీట్గా పైన క్రాకరీస్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు, అలాగే మనకి ఇది మోడర్న్ కిచెన్, చూడవచ్చు మీరు. సో ఎలా ఉందో, సో ప్రతి ఆడవారి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కిచెన్ అయితే మనకి కట్టారు ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. సో ఇదంతా వచ్చేసి మనకి గ్లాస్ పార్టీషన్ అన్నమాట, వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా చాలా స్పేషియస్గా అయితే చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కిచెన్ చూసాం కదా, అలాగే మనకి డైనింగ్ ఏరియాలోనే ఒక డోర్ ఇచ్చారు, ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అన్నమాట, చూడవచ్చు మీరు
చాలా స్పేషియస్ గా అయితే ఉంది ఫ్రెండ్స్, ఎంత స్పేస్ ఉందో చూడొచ్చు మీరు. సో ఈజీగా ఒక 10 మంది అయితే కూర్చొని ఇక్కడ భోజనం చేయొచ్చు. ఈవినింగ్ టైము చక్కగా స్పేషియస్గా ఉంది. అలాగే సైడ్ వ్యూ కూడా చాలా బాగుందన్నమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మనకి వ్యూ చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మనకి కమోడ్ ఇచ్చారు. మనకి ఏదైనా సర్ఫ్ సోప్స్ అలాంటివి పెట్టుకోవాలనుకుంటే వాష్ ఏరియాలో కూడా. సో మనం ఇప్పుడు వాష్ ఏరియా నుంచి రాగానే బయటికి ఇదంతా మనకి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. సో డైనింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా ఉందన్నమాట. అలాగే మనకి క్రాకరీస్ ఏదైనా పెట్టుకోవడానికి, సో లెఫ్ట్ సైడ్ కూడా మనకి గ్లాస్ పార్టిషన్ చేసి వుడ్ వర్క్ ఇచ్చారు. సో చూడొచ్చు మీరు, ఇది ఒక బెడ్రూమ్ అండి. సో ఫస్ట్ ఈ బెడ్రూమ్ అయితే చూసేద్దాము. సో మనకి బెడ్రూమ్లోంచి వెళ్ళడానికి కూడా డోర్ చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఇచ్చారో. సో చూడొచ్చు మీరు కింద మనకి టైల్ వర్క్ కూడా ఎంత నీట్గా ఉందో. అలాగే వెంటిలేషన్కి ఈ రూమ్లో ఒక రైట్ సైడ్ మనకైతే యూపీవీసీ విండో ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్, విత్ సేఫ్టీ గ్రిల్స్ అలాగే మస్కిటో ప్రొటెక్టర్ కూడా ఉన్నాయి. మనకి ఒక మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మనకి చక్కగా నీట్గా చాలా స్పేషియస్గా అయితే ఉంది బెడ్రూమ్ చూడొచ్చు. వుడ్ వర్క్ కూడా ఎక్కడ కూడా హెవీ కలర్స్ వాడకుండా చక్కగా నీట్గా ప్లెజెంట్గా వర్క్ అయితే చేశారు ఫ్రెండ్స్. వుడ్ వర్క్ చాలా బాగుంది. సో ఇది వచ్చేసి బిల్డర్ గారి కింద ఉందన్నమాట. సో అందుకని ఆయన చక్కగా నీట్గా చేపించుకున్నారు వుడ్ వర్క్ కూడా ఎక్కడ హడావిడి లేకుండా. సో ఇది వచ్చేసి మనకి ఈ బాత్రూంలో అటాచ్ టాయిలెట్ అన్నమాట, చూడొచ్చు మీరు. సో కింద నుంచి పై వరకు చక్కగా టైల్ వర్క్ చేసి ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకి వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు టాయిలెట్. అలాగే మనకి వెంటిలేషన్కి ఒక విండో, అలాగే మనకి హీట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్కి కూడా ఒక హోల్ అయితే ఉంది. అలాగే మనకి హ్యాండ్ వాష్కి ఒక షింక్ కూడా ప్రొవైడ్. అలాగే ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బెడ్రూమ్ చూసాం కదా, ఇంకా 2 బెడ్రూమ్లు అయితే ఉన్నాయి. సో చూడొచ్చు మీరు హాల్ అయితే చాలా నీట్గా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అలాగే డైనింగ్ ఏరియా కిచెన్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా హడావిడి లేకుండా చాలా ప్లెజెంట్గా చేశారు. సో ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అన్నమాట. ఈ బెడ్రూమ్కి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బాల్కనీ అయితే ఇచ్చిన్నారు ఫ్రెండ్స్. చక్కగా ఈవినింగ్ టైమ్స్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చక్కగా నీట్గా అయితే బాల్కనీలో టైం స్పెండ్ చేయొచ్చు. అలాగే మనకి ఈ బెడ్రూమ్లో రైట్ సైడ్ ఒక యూపీవీసీ విండో విత్ సేఫ్టీ గ్రిల్స్ విత్ మస్కిటో ప్రొటెక్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి గ్లాస్ మిర్రర్ కూడా ఇచ్చారు చూడొచ్చు మీరు. సో కబోర్డ్లు అయితే చాలా నీట్గా చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు హెవీ హెవీ వస్తువులు ఏమన్నా పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. సో ఎక్కడ చూసినా వుడ్ వర్క్ అయితే చక్కగా నీట్గా ఇచ్చున్నారు. సో చూసినట్లయితే చాలా స్పేస్ ఉంది కబోర్డ్ వర్క్లు కూడా. ఈ ఫ్లాట్ వచ్చేసి మోస్ట్ ప్రైమ్ లొకేషన్ అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. అన్ని విధాల స్కూల్స్కి కాలేజెస్కి హాస్పిటల్స్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుంది మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి. ఈ బడ్జెట్లో నేను చూపిస్తున్న ఏరియాలో ఇంత తక్కువలో ఈ ఫ్లాట్ దొరకటం అయితే చాలా రేర్ అన్నమాట. సో ఇంతవరకు నేను చూసిన వాటిల్లో సో ఇదైతే చాలా నీట్గా స్పేషియస్గా ఉంది మనం చూసాం కదా. ఇప్పుడు అది వచ్చేసి వాష్రూమ్ అన్నమాట, ఈ బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్. అలాగే ఇప్పుడు మనం ఈ బెడ్రూమ్లో బాల్కనీ ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు చక్కగా నీట్గా ఎంత స్పేషియస్గా అయితే ఉందో. ఈవినింగ్ టైము చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇదంతా వచ్చేసి మనకి సైడ్ వ్యూ అన్నమాట చూడొచ్చు. సో చుట్టూతో కూడా మనకి అంతా మంచి కమ్యూనిటీ అండి ఎటు చూసినా కూడా. సో చూడొచ్చు మీరు. అలాగే మనం ఈ బెడ్రూమ్ చూసాం కదా, ఇప్పుడు లాస్ట్ ఒక బెడ్రూమ్ ఉందండి అది కూడా చూసేద్దాము. సో చూడొచ్చు ఎంత నీట్గా స్పేషియస్గా అయితే ఉందో. మీరు మన ఛానల్ ద్వారా ఏదైనా ప్రాపర్టీ అమ్మాలి లేదంటే కొనాలి అనుకుంటే నా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. తప్పకుండా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీరు మీ ప్రాపర్టీని మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని అయితే మన ఛానల్ ద్వారా యాడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ బిజినెస్ ఏమన్నా ఉన్నా కూడా మీ బిజినెసెస్ని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్లో రైట్ సైడ్ టీవీ యూనిట్ స్పెషల్గా ఇచ్చున్నారు. అలాగే మనకి వర్క్ స్పేస్ లాగా చక్కగా అక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు రైట్ సైడ్ చూసాం కదా. అలాగే మనకి ఈ బెడ్రూమ్లో కూడా చక్కగా మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా చాలా డీటెయిలింగ్ వర్క్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎక్కువ హడావుడు లేకుండా ప్లెజెంట్గా సింపుల్గా ఉంది ఫ్లాట్ అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ టాయిలెట్ అన్నమాట, చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో గీజర్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కదా ఈ ఫ్లాట్. సో బిల్డర్ గారి కింద అయితే ఉంది, వాళ్ళు వాడుకుంటున్నారనమాట ఇది. సో చూడొచ్చు ఎంత స్పేషియస్గా అయితే ఉందో. సో చూడొచ్చు కింద నుంచి పై వరకు టైల్ వర్క్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ రేటు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి అయితే చెప్తాను వినండి. సో
85 లక్షలు అయితే చెప్పారు ఫ్రెండ్స్. మనకి టోటల్ ప్లింత్ వచ్చేసి 1750 అన్నమాట. సో మిగతా వివరాల కోసం నన్ను అయితే సంప్రదించండి. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి, లేదంటే మీరు ఏ బడ్జెట్లో అయినా ప్రాపర్టీ ఎత్తుకుతున్నట్లయితే మన ఛానల్లో ఫ్రెండ్లీ బడ్జెట్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కిందకి వెళ్ళి వీడియోస్ చూడొచ్చు. ఇంకొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు టేక్ కేర్, జై హింద్, బాయ్.